హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేదా ట్రైన్ లగర్ ఏప్రిల్ ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ టికెట్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకన్ను ఆన్లో పెట్టుకోండి చాలాసార్లు సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ గురించి మనం చాలా వీడియోస్లో తెలుసుకున్నాం టైమింగ్స్ గురించి రూట్స్ గురించి చాలా వరకు అయితే తెలుసుకుందాం తాజాగా అయితే టికెట్స్ గురించి పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టికెట్స్ వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం ఏసీ చైర్ కార్ టికెట్ వచ్చేసి తిరుపతి సికింద్రాబాద్ మధ్య పదహారు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉంది ఎగ్జిట్ చైర్ కార్ వచ్చేసి మూడు వేల ముప్పై రూపాయలుగా ఉంది సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎగ్జిక్యూటివ్లో మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది టికెట్ ఏసీ చైర్ కారుకి పదహారు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఈ ట్రైన్ మొత్తం ఆరు వందల అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది మధ్యలో ఈ ట్రైన్ ఆగే స్టాపుల అయితే మీరు ఆన్లైన్లో అయితే చూడండి టికెట్స్ ఇక్కడ అయితే ఏం మెన్షన్ అయితే చేయలేదు ఇంకా ఇనాగ్రాల్ రన్లో ఈ ట్రైన్ ఆగే టైమింగ్స్ గురించి వస్తే సికింద్రాబాద్లో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి చెర్లపల్లికి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకొని పదకొండు గంటల యాభై నిమిషాలకు బయలుదేరుతుంది ఈ ట్రైను ప్రతి స్టాపులలో ఫైవ్ మినిట్స్ అయితే స్టాప్ ఉంది నగరల్ రన్లో ఇంకా గుంటూరులో వచ్చేసి టెన్ మినిట్స్ అయితే స్టాప్ ఉంది ఇంకా నల్గొండకు వచ్చేసి మధ్యాహ్నం ఒకటి గంటల ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఒకటి గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది మిరియాగూడకు ఒకటి గంటల నలభై నిమిషాలకు చేరుకొని ఒకటి గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరు ఇరుగురాళ్లకు రెండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది గుంటూరు జంక్షన్కు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయ చేరుకొని మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ఇక్కడ టెన్ మినిట్స్ అయితే స్టాప్ ఉంది ఈ ట్రైన్కు తెనాలికి ఈ ట్రైను నాలుగు గంటల పదిహేను నిమిషాలకు చేరుకొని నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది బాపట్లకు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు చేరుకొని నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది చీరాలకు ఈ ట్రైను సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు చేరుకొని ఐదు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది ఒంగోలుకు ఐదు గంటల యాభై నిమిషాలకు చేరుకొని ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది నెల్లూరుకు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు చేరుకొని ఏడు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది గూడూరు జంక్షన్కు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చేరుకొని ఏడు గంటల నలభై నిమిషాలకు బయలుదేరుతుంది తిరుపతికి ఈ ట్రైను రాత్రి తొమ్మిది గంటలకు చేరుకుంటుంది ట్రైను రోజు ఆగే స్టాపుల వివరాలు అలాగే ఈ ట్రైన్ నెంబరు ఈ ట్రైను ఆగే టైమింగ్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాము ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి టూ జీరో సెవెన్ జీరో వన్ సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో ఈ ట్రైను ఉదయం ఆరు గంటలకు బయలుదేరి నల్గొండకు ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకు చేరుకొని ఏడు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది గుంటూరు జంక్షన్కు ఈ ట్రైను తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకొని తొమ్మిది గంటల యాభై నిమిషాలకు బయలుదేరుతుంది ఇక్కడ ఈ ట్రైన్కి అయితే ఐదు నిమిషాలు అయితే స్టాప్ ఉంది ఒంగోలుకు ఈ ట్రైను పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకు చేరుకొని పదకొండు గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది నెల్లూరుకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చేరుకొని పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది తిరుపతికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ టూ జీరో సెవెన్ జీరో టూ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తిరుపతిలో ఈ ట్రైను మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి నెల్లూరుకు సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు చేరుకొని ఐదు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది ఒంగోలుకు ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చేరుకొని ఆరు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది గుంటూరుకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకొని ఏడు గంటల యాభై నిమిషాలకు బయలుదేరుతుంది నల్గొండకు పది రాత్రి పది గంటలకు చేరుకొని పది గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది సికింద్రాబాద్కు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది వందే భారత్ గురించి అయితే ఇవే విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే చూద్దాము అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే లైవ్ పెట్టబోతుంది